మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ముందు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రకటించమని ప్రభుత్వం ఒక నివేదిక పంపితే గవర్నర్ వీడికి ఎమ్మెల్సీ అయ్యే అర్హత లేదు ఈయనని గనక ఎమ్మెల్సీగా ప్రకటిస్తే ఇబ్బంది అవుతది ఒక రౌడీ షీటర్ ఈడియట్ స్టూపిడ్ ఒక నాన్ సెన్స్ యూజ్లెస్ ఫెల్లో అని చెప్పి ఆమె ఆ కోటాలో ఇవ్వలేదు మళ్ళీ అది ఎమ్మెల్యే కోటాలో తీసుకుపోయి కేసీఆర్ తీసుకుపోయి ఇచ్చి దానికి మీదకెళ్ళి హుజరాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ తరపున ఇన్ఛార్జ్ అని పెట్టి కేవలం ఒక కోటాలో రూపాయి ఖర్చు లేకుండా ఎవరు ఓటు వేయకుండా ఎమ్మెల్సీ కాగానే నీ కొమ్ములు వచ్చాయి అనుకుంటే పొరపాటు కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి అని చెప్పి మేము కోరుతున్నాం గతంలో చెప్పినాం టిఆర్ఎస్ లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త కూడా నిన్ను చీదరించుకుంటున్నాడు విమర్శిస్తున్నాడు చీత్కరిస్తున్నాడు నీ వల్ల నీ పార్టీకి నష్టమని అంటున్నాడు అది నీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి నాకు సంబంధం లేనటువంటి విషయం కానీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు ప్రజలు మెచ్చే పని చేయమని అడుగుతున్నాను ఇంకా ప్రధానమైనటువంటి అంశం 1800కు 1900కు ఇసుక ట్రిప్ దొరికింది హుజరాబాద్ కమలాపూర్ ప్రాంతాలలో 2500కు ఒక ఇసుక ట్రిప్ ఒక ట్రాక్టర్ దొరికింది కానీ వాళ్ళ 5000 రూపాయలు పెరిగిన 2500 రూపాయలు అంటే ఒక ట్రాక్టరు దాంట్లో పోసేటువంటి లేబర్ ఆ ఇసుక ఆ వాగు నుంచి తీసుకొచ్చి ఇంటికి చేర్చడానికి 1800 2000 అయితే వారం రోజుల్లో 5000 ఎందుకు అయ్యింది మీదున్న 2500 ఎవరు తింటున్నారు నేను ప్రశ్నిస్తున్నా నేను ఆధారాలతో బయట పెడతా ఒక 1000 2000 కుటుంబాలు ఒక జమ్మికుంట పట్టణము హుజరాబాద్ తీసుకుంటే ఒక 1000 2000 కన్స్ట్రక్షన్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అంటే కట్టడాలు నడుస్తున్నాయి అప్పులు చేసి బ్యాంకులలో రుణాలు తీసుకొని చాలీసాలని జీతాలతోటి ధరలు పెరిగి వారు ఒక సంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే నువ్వు 5000 చేసినావు ఈ 5000 ఎందుకైందని చెప్పి మేము పరిశీలించాం ఈ మానేరు పరివాహక ప్రాంతంలో సుమారు 8 నుంచి 10 గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ట్రాక్టర్ ఓనర్లు దళిత బంధువులు ట్రాక్టర్ తీసుకున్నటువంటి వాళ్ళు గ్రామాలలో ట్రాక్టర్లు ఎక్కువైపోయి ఒకటో రెండో ఎవరన్నా గృహానికి అవసరమైనటువంటి ఇసుక జారగొడితే 5000 రూపాయలు ఎందుకైందా ఈ 5000 రూపాయలు అని అడిగితే ఈ 8 గ్రామాల నుంచి 10 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలనంట ఒక ఊరుకు 25 లక్షల రూపాయలు నెలకాయనకి ఇవ్వాలంట 25 లక్షల రూపాయలు నెలకు కౌశిక్ రెడ్డికి ఇస్తే ఈ ట్రాక్టర్లలో పట్టుకుపోవాలంట ఇసుక పోలీస్ స్టేషన్లో మండలానికి ఒకటి ఎందుకు పెట్టిండ్రయ్యా తాలూకాల వ్యవస్థ తీసేసి మండలాన్ని ఎన్టీఆర్ గారు చేసి మండలానికి ఒక పోలీస్ స్టేషను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని పెట్టి ఎందుకు పెట్టిండ్రా ఈ పోలీస్ స్టేషన్లు మండలానికి ఒకటి అని చెప్పినని పబ్లిక్ని అడిగితే కౌశిక్ రెడ్డికి ఇసుక ట్రాక్టర్ల బాపతి డబ్బును మామూలు వసూలు చేసి ఇవ్వడానికి ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని అంటున్నారు పబ్లిక్ ఈ పోలీస్ ఏం చేయాలి రోజు వచ్చి పెట్టాడు బాధ లేదు ఈ పోలీస్ ఈ పోలీస్ ఏం చేయాలంటే ఇసుక ట్రాక్టర్ల డబ్బులు వసూలు చేసి కౌశిక్ రెడ్డి గారికి ఇవ్వాలి ఇది పోలీస్ పాలసీ ఇక ప్రభుత్వం టెండర్ల ద్వారా నిర్వహించినటువంటి కాంట్రాక్ట్లు లారీలలో టిప్పర్లలో తీసుకుపోయేటువంటి కాంట్రాక్ట్ మేము మొదటి నుంచి చెప్తున్నాం 26 టన్నులు ఉందంటే 30 టన్నులు 35 టన్నులు తీసుకుపోతున్నారని చెప్తున్నాం అంతేకాకుండా రాత్రిపూట పైలటింగ్ కార్స్ పెట్టి జీపులు పెట్టి ఒక 30-40 లారీలు ఎటువంటి అనుమతులు లేకుండా పర్మిట్ లేకుండా పోతున్నాయని కూడా చెప్పినాం కానీ కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఒక రోజుకు 100,000 రూపాయలు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు డిమాండ్ చేసేది ఒక రోజుకు 100,000 రూపాయలు రోజుకు 100,000 రూపాయల మామూలు ఇస్తే ఈ ఇసుక పట్టుకుపోవాలని అంటే దొంగలు జారగొట్టే ఇసుకకి ఈ దొంగ కౌశిక్ రెడ్డి అనేవాడు 100,000 రూపాయలు డిమాండ్ చేస్తుండ్రు రోజుకి గ్రామాలలో ట్రాక్టర్లలో పట్టుకుపోయేటోళ్ళ దగ్గర 25 లక్షల నెలకి
వీళ్ళ దగ్గర రోజుకు 100 రూపాయలు కావాలనేటువంటి డిమాండ్ చేసి మామూలు కౌశిక్ రెడ్డి బర్త్డే జరిగితే టేలా పెట్టుకున్నాడు కిరాణా దుకాణం నడుపుకుంటాడు చిన్న మెడికల్ స్టోర్ నడుపుకుంటాడు 1000 రూపాయలు వసూలు చేసియాలా 1000 రూపాయలు వసూలు చేసియాలా పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నాయా ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్సీకి ఇవ్వడానికి ఇట్లా ఆఫీసులు పెట్టిండ్రా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు మాజీ ఎంపి ఈ ప్రాంతాన్ని నేనే పరివేక్షిస్తున్నా నా కనసంగల్లో ఉన్నదన్నటువంటి మాజీ ఎంపి వినోద్ కుమార్ గారు దీనిపైన చర్య తీసుకోవాలి 5000 రూపాయలు ఇసుక ట్రాక్టర్ అయితే ప్రజల జేబులు ఖాళీ అవుతా ఉంటే దీన్ని ఎవడారి కట్టాలి వెంటనే ఈ దుకాణం బంద్ చేయాలి పోలీస్ సోదరులకు మనవి చేస్తున్నా ఈ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బులు ఆపండి తీసుకోవటం ఆపండి వసూలు చేసి ఇవ్వటం ఆపండి మీ డిపార్ట్మెంట్ కు పబ్లిక్ మీద ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నటువంటి గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దు ప్రజా సమస్యలు పరిష్కరించేట్టుగా మీ డిపార్ట్మెంట్ పని చేయాలా పార్టీలు ఖచ్చితంగా పని చేయాలా సమస్యల మీద పని చేయాలి తప్ప ఇసుక ట్రాక్టర్లు వసూలు చేస్తే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పోలీస్ అభిమానులుగా పోలీస్ కు ఫేవర్ గా ఉండేటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో మంచిని కాపాడేటువంటి పని పోలీస్ చేస్తదని పోలీస్ చేస్తుందని భావిస్తున్నటువంటి ప్రజలకి మీరు ఇటువంటి సంకేతాలు ఇవ్వద్దు దయచేసి వెంటనే కౌశిక్ రెడ్డిని డిస్మిస్ చేయాలి ఈ జమ్మిగుంటలో ప్రభుత్వం ఉంది కదా అని ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని చెప్పి అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు ఓ ఆసుపత్రిలో ఆడ మగ శిశువుకు సంబంధించినటువంటి స్కానింగ్లు చేసి DM&HO వచ్చి డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వచ్చి ఒక హాస్పిటల్లో రైడ్ చేసి ప్రత్యక్షంగా అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ హాస్పిటల్ సీజ్ చేయకుండా డాక్టర్ ని అరెస్ట్ చేయకుండా ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేయకుండా ఇవాళ టీఆర్ఎస్ కాపాడుతుంది ఇవాళ 30 లక్షల రూపాయలు ఎంపీ వినోద్ కుమార్ తీసుకొని ఆ డాక్టర్ ని కాపాడింది అనే అభియోగం ఉంది 5-6 బియ్యం లారీలు పట్టుకుంటే కౌశిక్ రెడ్డి వినోద్ కుమార్ డబ్బులు తీసుకొని లారీలు విడిచిపెట్టిన అభియోగం ఉంది వీటన్నిటిపై మీరు సమాధానం చెప్పాలి ఈ సమాధానం ఏం చేయదలుచుకున్నారు మరి ఏమన్నా బీఆర్ఎస్ ఇంకా 3-4 నెలల కంటే మా కాల పరిమితి ఎక్కువనే దోచుకోవాలని ఇట్లా ఏమైనా ప్రజల మీద పడుతున్నారా మీరు వచ్చే 24 జనవరి 16న ఏర్పడేటువంటి ప్రభుత్వంలో మీ ఉండవు నా ఎమ్మెల్సీ పోతుంది లేకపోతే నేను ఎంపీని కాను ఈ ప్రభుత్వం ఉండదు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది ఇప్పుడు ఏమైనా కావాలో దోచుకోవాలని ఇట్లా పనులు చేస్తున్నారా ఇది సరికాదు ముఖ్యంగా చెప్తున్నాం కౌశిక్ రెడ్డిని డిస్మిస్ చేయాలి ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ బదనమైతుంది పోలీస్ క్లారిటీ ఇవ్వాలి మామూలు వసూలు చేసి కౌశిక్ రెడ్డికి ఇచ్చేటువంటి పని విధానం ఏందో మీరు వెంటనే ఈ రోజుతో ఆపేయాలి మీ గౌరవ ప్రజల్లో నిలబడుతుంది లేకపోతే మీ పరువు పోతుందని పోలీస్ వారిని కోరుకుంటూ ప్రాధేయపడుతూ ఇట్లనే జరిగితే వీటి మీద ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అసలు కౌశిక్ రెడ్డి గురించి ఇంకా 4 సార్లు మాట్లాడాలంటే కూడా వారి పేరు ఉత్తరించాలంటే కూడా మాకు కూడా మంచి కనిపించట్లేదు ఒక చిల్లర కథ ఒక చిల్లర వ్యవహారం ఎమ్మెల్సీ అనేది ప్రభుత్వం ఒక కోటాలో ఇచ్చింది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అంశం అది ఆ పేరుతో ప్రజలకు సేవ చేయాలి సేవ చేస్తే నీ కోటయాలా నా కోటయాలా ప్రజలు నిర్ణయిస్తారు కానీ అట్లా కాకుండా దోపిడీ దోచుకోవటం ఏంటి ఆ 1 లక్ష రూపాయలు ఏంటి ఈ పద్ధతి ఏంటి ఇవన్నీ వెంటనే మానేయాలి లేకపోతే ప్రజాక్షేత్రంలో మీకు గుణపాఠం తప్ప